సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూస్తుంది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈరోజు మనం డీజే నుంచి లాంచ్ అయిన కొత్త ప్రోడక్ట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో దాని గురించి మాట్లాడుకునే ముందు సో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం 2020లో చాలా అంటే చాలా డ్రోన్స్ కానీ కెమెరాస్ కానీ చాలా అంటే చాలా అక్టోబర్లో చాలా రిలీజ్ అయింది. సో దాంట్లో మ్యాక్సిమం టాపిక్స్ కవర్ చేయడానికి అయితే నేను ట్రై చేశాను. సో అట్ ది సేమ్ టైం ఏంటంటే, మనం ఇవ్వాల్సిన అప్డేట్స్ అన్నీ నేను మీకు ఖచ్చితంగా ఇస్తానికి ట్రై చేస్తున్నాను. సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో డీజేఐకి సంబంధించిన మ్యావిక్ అనేది మీ అందరికీ తెలుసు, డ్రోన్ అనమాట, చిన్న డ్రోన్. అది 249 grams ఉండే డ్రోన్ ఇది. ఇది 2019లో అయితే రిలీజ్ అయింది. కానీ అట్ ది సేమ్ టైం ఇంకొక ఇయర్ దాటిన తర్వాత ఈ 2020లో దాన్ని మినీ 2 అని చెప్పి ఇంకొక వెర్షన్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ మినీ 2 గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో మినీ 2 అనగానే మీకు ఆటోమేటిక్గా మైండ్లోకి అయితే రావాలి. సో ఇమేజ్ అయితే మీకు చూపిస్తున్నాను. సో డీజేఐ మినీ అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మినీ 2 అనేది ఇలా ఉంటుంది. సో మీరు బయట నుంచి చూడటానికి డిఫరెన్స్లు మీకు పెద్దగా ఏమీ అర్థం కాకపోయినా కానీ సేమ్ బాడీ పరంగా చూసుకుంటే డ్రోన్లో మాత్రం ఎక్కువ మార్చలేదు. కాకపోతే డ్రోన్ మోటార్స్ కొంచెం పెంచారు, యాక్సిలరేషన్ కొంచెం పెంచారు. సో కంపారిటివ్గా ఈ డ్రోన్తో పోల్చుకుంటే ఆ మ్యావిక్ మినీ 2 అనే దానిలో కొంచెం యాక్సిలరేషన్ అయితే పెంచారు, ఆ మోటార్ రొటేషన్ అయితే కొంచెం పెంచారు. సో ఇంక మనం దీని బరువు గురించి మాట్లాడుకున్నట్లయితే, సో లాస్ట్ డ్రోన్ ఏదైతే ఉందో అదే బరువులు అయితే వచ్చింది, 249 grams అనమాట. సో 249 grams అని ఎందుకు పెట్టారంటే, వాళ్ళు కొన్ని దేశాల్లో డ్రోన్స్ మనం ఫ్లై చేయాలనంటే దానికి ఖచ్చితంగా మనం పర్మిషన్ తీసుకోవాలి. అంటే కొంచెం సటన్ బరువు తర్వాత, అంటే 250 grams పైన ఉన్న తర్వాత మనం పర్మిషన్స్ అయితే తీసుకోవాలి. అన్ని ప్లేసెస్ లెగ్గడానికి మనకి పవర్ ఉండదు. సో దాని నుంచి మనం తప్పించుకోవడం కోసం డీజే వాళ్ళు ఏం చేశారంటే, ఆ బరువు కంటే తక్కువగా ఈ డ్రోన్ అయితే తయారు చేశారు. సో ఈ డ్రోన్ ఏంటంటే, మనం ఏ కంట్రీ నుంచి అయినా ఏ కంట్రీకైనా తీసుకెళ్లొచ్చు. దీనికి పర్మిషన్స్ అవసరం లేదు, దీనికి మళ్ళీ స్టాంపింగ్ అవసరం లేదు, ఏం చేయకుండానే డ్రోన్ మనం ఫ్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దానికోసం వీళ్ళు బరువుని 249 grams దగ్గర అయితే ఫిక్స్ చేశారు. సో ఇంక మనం అవుటర్గా బాడీ చూసుకున్నట్లయితే డ్రోన్ అయితే చిన్నగా ఉంటుంది. సో 4 రెక్కలు అయితే ఉంటాయి, ముందు కెమెరా ఒకటి ఉంటుంది, అంతే. ఇంకా చిన్న డ్రోన్ అనమాట అది. కానీ దీనిలో వాళ్ళు మార్చినవి మాత్రం వాటి దాని గురించి అయితే మనం కంప్లీట్గా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో మ్యావిక్ మినీ అవుటర్గా మనం చూసినట్లయితే, మినీ 2లో ఏం చేశారంటే 4K drone అయితే ఇంట్రడ్యూస్ చేశారు. లాస్ట్ ఇయర్ వచ్చిన డ్రోన్లో 4K drone అయితే లేదు, అది ఓన్లీ 2.7K మాత్రమే తీసేది. అదొక డౌన్ సైడ్ అని చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు దాన్ని అప్డేట్ చేశారు వెంటనే. అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు 4K drone అయితే చేశారు. సో 4K 30 frames per second అయితే తీసింది. అట్ ది సేమ్ టైం 2.7K 30 frames per second తీసుకోవచ్చు. ఇక స్లో మోషన్ మన 24 frames దగ్గర నుంచి 60 frames వరకు అయితే తీసుకునే అవకాశం అయితే ఇచ్చారు. సో లాస్ట్ ఇయర్ వచ్చిన డ్రోన్లో అయితే అవకాశం లేదు, ఓన్లీ 2.7K మాత్రమే షూట్ చేసేది. దానిలో 4K అయితే ఉండేది కాదు, అదొక డౌన్ సైడ్ అని అయితే చెప్పుకోవచ్చు మనం. సో ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలంటే, దీంట్లో ఆక్యుసింక్ అనే టెక్నాలజీని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఆక్యుసింక్ టెక్నాలజీ అంటే ఏంటో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు, మ్యావిక్ ఎయిర్ 2లో ఇంట్రడ్యూస్ చేశారు దాన్ని. సో ఆక్యుసింక్ టెక్నాలజీ అంటే ఏంటంటే, మన డిస్టెన్స్ రేంజ్ని పెంచుకునేదనమాట. అంటే మన డ్రోన్లో నుంచి మన డిస్టెన్స్ని కంట్రోల్ చేసేదనమాట. ఇంతకుముందు ఉన్న డ్రోన్స్ ఏంటంటే 6 kilometers range వరకే ఉండేది, 5 kilometers range వరకే ఉండేది, 4 kilometers range వరకే ఉండేది. ఈ ఆక్యుసింక్ టెక్నాలజీలో ఏంటంటే, డ్రోన్ని మనం 10 kilometers range వరకు కంట్రోల్ చేసే అవకాశం అయితే ఇచ్చారు. యాక్చువల్గా మనం అసలు అంత దూరం ఫ్లై చేయు, ఇంత చిన్న డ్రోన్ కాబట్టి మనం కొంచెం హైట్ చేస్తేనే మనకి అది కనపడదు అనే టెన్షన్ అయితే వచ్చేసేసింది. సో 10 kilometers అంటే అసలు మనం పంపించే అవకాశమే లేదు. కానీ రేడియో ట్రాన్స్మిటర్ ఏదైతే ఉందో మనకి అంత లాంగ్ రేంజ్ని మనకు ఆపర్చునిటీగా ఇచ్చినప్పుడు మనం ఏంటంటే అది మనకు ఒక బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు. సో ఇంకా మన కెమెరా విషయం మాట్లాడుకుంటే, దీంట్లో 12 megapixel కెమెరా అయితే ఇంక్లూడ్ చేశారు. సో దాంతో మనం రా ఫొటోస్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం వీడియో పరంగా మాట్లాడుకుంటే మీకు 4K అనేది అల్టిమేట్గా అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ప్రైస్ అనమాట. సో దీని ప్రైస్ $449 అయితే పెట్టారు. సో $449కి ఆ డ్రోన్ అనేది వచ్చింది. అట్ ద సేమ్ టైం మనకి ఎక్కువ ప్రొడక్ట్స్ అయితే రావు, అంటే డ్రోన్ వచ్చింది, జస్ట్ ఒక 2 wires వస్తే రిమోట్ వచ్చింది. లేదు మనకు కాంబో బ్యాగ్ కూడా ఉంది. కాంబో బ్యాగ్ కూడా తీసుకోవాలంటే మనం $599 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో కాంబో ప్యాక్లో ఏంటంటే మనకి 2 extra batteries వస్తాయి, మ్యావిక్ మినీ వచ్చింది, దాంతోపాటు రిమోట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మనకి ఇంకా కొన్ని ఎక్స్ట్రా అంటే ప్రొపెల్లర్ గార్డ్స్ కానీ అట్లాంటివి అయితే వస్తాయి. సో ఇక్కడ మీరు ఇమేజ్లు అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా మనం మాట్లాడుకోవాలంటే మ్యావిక్ మినీ 2లో ఇంకా ఏం మార్చారంటే, సో దీనిలో కొన్ని కొత్త రకమైన ఫీచర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు, వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో మన అందరికీ తెలుసు మ్యావిక్లో ఏంటంటే రకరకాల మోడ్స్ అయితే ఉంటాయి, అంటే డ్రోన్ మనం ఫ్లై చేసుకోవడానికి మోడ్స్ అయితే ఉంటాయి. సో అలా దీనిలో కూడా కొన్ని మోడ్స్ అయితే ఇచ్చారు. అందులో కొన్ని మనం మాట్లాడుకున్నట్లయితే, ఒకటి సో డ్రోన్ అని ఒక మోడ్ ఇచ్చారు, రాకెట్ అని ఒక మోడ్ ఇచ్చారు, సర్క్యులర్ అని ఒక మోడ్ ఇచ్చారు, బూమరాంగ్ అని ఒక మోడ్ ఇచ్చారు, హెలిక్స్ అని ఒక మోడ్ ఇచ్చారు. సో ఇట్లా 5 రకమైన మోడ్స్ అయితే ఇచ్చారు. సో మోడ్స్ అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మోడ్స్ అంటే ఏం లేదు, మనం
ఎక్కడైనా డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు ఏదైనా క్విక్ షాట్స్ తీసుకోవాలంటే సైకిల్ షాట్ కానీ లేకపోతే ట్రాకింగ్ షాట్స్ కానీ మనం తీసుకోవాలనుకుంటే ఈ మోడ్స్ని అయితే వాడుకుంటాం మనం. దాని ద్వారా ఏంటంటే మనకి షాట్ అనేది చాలా ఈజీ అయిపోయింది. మనం ఎక్కువ అది ఏదో పనిచేస్తుంది అనమాట. అంటే మనం ఎక్కడ ఫాలో అవ్వాలనుకుంటే మనం ఫాలో చేయటం, ట్రాక్ చేయాలంటే ట్రాక్ చేయటం, సర్కిల్ అంటే సర్కిల్ చేయటం, లేకపోతే మూవ్ సినిమాటిక్ షాట్స్ తీయాలంటే సినిమాటిక్ షాట్స్ తీయటం, దానికోసం అయితే వర్డ్స్ అయితే వాడతాం మనం. సో ఇది ఒక మంచి ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డీజే మ్యావిక్ మినీలో మాట్లాడుకున్నట్లయితే సో దీంట్లో పానరామిక్ మోడ్ అయితే మనం తీసుకోవచ్చు. అంటే ఒక ఫోటోని కంటిన్యూస్గా ఆ ఫోటోని తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనమాట, ఫోటో టు ఫోటోని అన్నింటినీ కలిపి మనం ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో అట్ ద సేమ్ టైం మనం ఇంకా ఏం తీసుకోవచ్చు అంటే స్పెరికల్ షాట్ అయితే తీసుకోవచ్చు, 180 షాట్ అయితే తీసుకోవచ్చు, వైడ్ యాంగిల్ షాట్ అయితే తీసుకోవచ్చు. సో మూడు షాట్స్ని అయితే మనం తీసుకునే అవకాశం అయితే ఇచ్చారు మనకి. సో ఈ డ్రోన్ చిన్నదైనా కానీ పవర్ఫుల్గా ఉంది. అంటే దీనిలో ఫీచర్స్ అన్ని ప్యాక్ చేసేసారు మ్యాక్సిమం. డీజే వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నారు. 8 అనేది లాంచ్ అయింది కానీ దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్నింటిని దీనిలో కూడా తీసుకొచ్చేసారు. కాకపోతే సైజెస్ మాత్రమే తేడా. కానీ ఫీచర్స్ పరంగా మాట్లాడుకుంటే రెండు డ్రోన్స్ అనేవి ఈక్వల్గా అయితే ఉన్నాయి. సో ప్రైస్ విషయం మనం మాట్లాడుకున్నట్లుంటే 35,000 టికెట్గా వచ్చింది. కాకపోతే ఆ ట్యాక్సెస్ మనకు అన్ని కలుసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉండిద్ది. ఈ డ్రోన్ మనం కొనుక్కోవచ్చా లేదా ఎవరు కొనుక్కోవచ్చు అనే విషయం అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఈ డ్రోన్ ఎవరు కొనుక్కోవచ్చు అంటే ఎవరైతే కానీ యూట్యూబర్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ పరంగా ఎంటర్టైన్మెంట్ కోసం జస్ట్ హాబీ కోసం ఎవరైతే డ్రోన్స్ కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళైతే కళ్ళు మూసుకొని కొనేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైస్ విషయంలో కాంప్రమైజ్ అయింది. బాడీ ఎగరేయటంలో అంత కష్టంగా కూడా ఏముండదు, ఈజీగా ఎగరేసేయచ్చు. ఎక్కడైనా ఎగరేసుకునే అవకాశం అయితే ఉండిద్ది. ఏదైనా మనం లొకేషన్స్కి వెళ్ళినప్పుడు వాటిని తీసుకోవడానికి అవకాశం అయితే ఉండిద్ది. సో ఇది ఒక మంచి ఫీచర్స్తో కూరుకున్న డ్రోన్ కాబట్టి నేను దీన్ని అయితే మీకు హైలీ ప్రిఫర్ అయితే చేస్తాను. సో కానీ ప్రొఫెషనల్గా యూజ్ చేయాలనుకున్న వాళ్ళైతే మాత్రం ఒకటికి రెండు సార్లు అయితే ఆలోచించుకోండి. ఎందుకంటే ఇంత డ్రోన్ తీసుకెళ్ళి మనకి డబ్బులు ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు కాబట్టి ఇది ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. లేదు నాకు హాబీ కోసమే, జస్ట్ నేను ఏం చేయను, కమర్షియల్ ఏం కాదు, జస్ట్ ఎగరేయటం కోసమే అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని అయితే కొనేసుకోండి. డీజే మినీ 2 అనమాట ఇది. మ్యావిక్ ఎయిర్ కూడా ఉంది, 8 అనేది ఉంది, మినీ అనేది ఉంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు ఏ డ్రోన్ కావాలంటే ఆ డ్రోన్కి సంబంధించిన వీడియోస్ అయితే నేను అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఉంటే నేను మీకు ఆన్సర్ చేయడానికి అయితే తప్పకుండా చేస్తాను. సో ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీని సెన్సార్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో డీజే అనే లైనప్లో ప్రతి డ్రోన్కి సెన్సార్ అనేది చాలా అంటే చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. సో ఏంటంటే హోమ్ ల్యాండింగ్ అనమాట. ఎక్కడైనా మన డ్రోన్ లాస్ట్ అయిపోతే అది ఆటోమేటిక్గా వచ్చి ఎక్కడైతే ఫ్లై అయిందో అక్కడికి వచ్చి డ్రాప్ అవ్వటం, ఇది ఒక మంచి ఫీచర్ అనమాట. ఎక్కడైనా మనం డ్రోన్ని మిస్ అయిపోతే అది వెనక్కి వచ్చేసి సేమ్ అదే ప్లేస్లో ల్యాండ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఒక మంచి ఫీచర్. అట్ ద సేమ్ టైం ఏంటంటే దీనిలో ఉన్న సెన్సార్స్ అనమాట, ఏదైనా ఆబ్స్టికల్ అవాయిడెన్స్ సిస్టమ్ అనమాట, ఏదైనా గోడకు కానీ చెట్టుకు కానీ లేకపోతే ఎక్కడ మనం ఫ్లై చేసేటప్పుడు దేనికైనా తగిలితే పొరపాటున తగలకుండా ఉండటం కోసం 6 సెన్సార్స్ అయితే పనిచేస్తూ ఉంటాయి. సో ఈ సెన్సార్స్ అనేవి చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తాయి. ఎందుకంటే డ్రోన్ క్రాష్ అవ్వకుండా మనకి హెల్ప్ చేస్తాయి అనమాట. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే సేఫ్గా ల్యాండ్ అవ్వడం కోసం కింద ఉన్న సెన్సార్స్ హెల్ప్ అవుతాయి. సో మనం సేఫ్గా ల్యాండ్ అవుతున్నాం లేదా ఒకవేళ ఆ ప్లేస్ కరెక్ట్గా సేఫ్గా లేకపోతే ఆ డ్రోన్ అనేది ల్యాండ్ అవ్వకుండా స్లోగా మనకి ఇంటిమేట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక మంచి ఫీచర్స్ అనమాట. అట్ ద సేమ్ టైం సటన్ హైట్ వరకు ఎగటానికి మనం ఆల్టిట్యూడ్ని అయితే లాక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం రేంజ్ని కూడా మనం లాక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డీజే మ్యావిక్ మినీ ఫ్లైట్ టైం గురించి అయితే మాట్లాడుకుందాం. సో దీని ఫ్లైట్ టైం మనం మాట్లాడుకోవాలంటే 31 అయితే ఫ్లైట్ టైం అయితే వచ్చింది. గంటకి 24 అయితే వెళ్ళిద్ది. సో 24 అంటే పెద్ద స్పీడ్ ఏం కాకపోవచ్చు, కానీ ఏంటంటే మనం ఎగరేసుకునే ప్లేస్లో మనకైతే సరిపోయింది. అట్ ద సేమ్ టైం విండ్స్ బాగా వచ్చినప్పుడు మాత్రం బాగానే కంట్రోల్ అయితే అయ్యింది, కానీ చిన్న డ్రోన్ కాబట్టి ఎక్కువ గాలి వస్తే మాత్రం ఎగరేయడానికి అయితే ట్రై చేయొద్దు. అట్ ద సేమ్ టైం బీచెస్లో కానీ ఎక్కడైనా ఎగరేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. చిన్న డ్రోన్ కాబట్టి ఎక్కడైనా మనం సిగ్నల్ లాస్ట్ అయిపోతే, కొన్ని వీడియోస్ నేను చూసాను ఏంటంటే డ్రోన్ లాస్ట్ అయిపోయి సిగ్నల్ లాస్ట్ అయిపోయి కొంతమందికి దొరకకుండా వెళ్ళిపోయిన డ్రోన్స్ అనమాట. సో ఆ ప్రాబ్లం లేకుండా ఏంటంటే ఎప్పుడు హై రేంజ్లోనే డ్రోన్ ఎగరేయండి. అంటే మన కంటికి కనిపించే రేంజ్లోనే డ్రోన్ ఎగరేస్తూ ఉండాలి. ఏంటంటే దాన్ని బట్టి మనం డ్రోన్ని వెంటనే ల్యాండ్ చేసుకోవడానికి లేకపోతే ఏదైనా తగులుతుందని చూసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంతేగాని మన తల మీద కానీ మన కనపడిన ఐ సైట్లో మాత్రం డ్రోన్ అయితే ఎగరేయకూడదు. ఫుల్ బుషెస్ ఉన్న చోట కానీ, చెట్లు ఉన్న చోట కానీ, ఇక్కడ బిల్డింగ్స్ మధ్యలో నుంచి కానీ ఎగరటానికి అయితే ట్రై చేయొద్దు. సో ఫీడ్స్ చేసేయడానికి ఈ డ్రోన్స్ అయితే పనికిరావు. జస్ట్ మనం వాడుకోవడానికి మాత్రమే, మన ఫొటోస్ తీసుకోవడానికి అయితే పనిచేసింది.
సో ఇది ఫ్రెండ్స్ దీనిలో అయితే మార్చింది వాళ్ళు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే రిమోట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దీనిలో మ్యావిక్ మినీ 8.2 ఏ రిమోట్ అయితే ఇచ్చారు, సో అదే రిమోట్ అయితే దీనిలో కూడా టచ్ చేసేసారు. సో రిమోట్ లో ఫోన్ ని పైన పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉండేది. సో రిమోట్ మీరు చూడొచ్చు ఇంత సైజులో అయితే ఉండేది. సో దానికి ఫోన్ అనమాట పైన పెట్టుకుంటాం, కింద పెట్టుకునే అవకాశాన్ని వాళ్ళు తీసేసారు, పైన పెట్టుకునేటానికి అయితే ఇచ్చారు మనకి. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మనకి ఏంటంటే ఫోన్ లో మనం చూసుకోవడానికి అన్ని మనం చూసుకోవడానికి ఆప్షన్స్ చూసుకోవడానికి మానిటర్ చూసుకోవడానికి కూడా మన ఐ సైట్ అనేది ఈ రేంజ్ లో అయితే ఉంటుంది. అంటే ఎట్లా చూసుకుంటాం మనం, ఎలా చూసుకొని ఫ్లైట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కంపారిటివ్ గా చూసుకున్నట్లయితే ఆ డిజే మినీ ఏదైతే ఉందో ఓల్డ్ వర్షన్, డిజే మినీ 2 న్యూ వర్షన్ ఏదైతే ఉందో, ఈ రెండింటిలో పెద్దగా మనం కంపేర్ చేయడానికి అయితే లేదు. బాడీ పరంగా చూసుకుంటే రెండు ఈక్వల్ గానే ఉంటాయి, కాకపోతే ఫీచర్స్ లో మాత్రమే కొన్ని ఫీచర్స్ వీళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో కెమెరా అయితే ఎక్స్ట్రాడినరీగా మార్చేశారు, 2.7 నుంచి 4K అయితే తీసుకొచ్చేసారు. సో 4K వీడియోస్ తీసుకోవాలని ఎవరైతే ఇన్నాళ్ళుగా మినీ డ్రోన్లో వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి టైం అనమాట. ఇప్పుడైతే డ్రోన్ అయితే కొనేసుకోవచ్చు మనం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.